మా సెల్ ఫోన్ తీమ అమ్మా తించమది మా సెల్ ఫోన్ తీమ మా ఒక నిమిషం సో తెలుసు ఇప్పుడు ఇట్లా నీటి అవసరం ఇక్కడ ఎంత ఉందో అప్పుడు మనం డైరెక్ట్ గా హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి మనం డైరెక్ట్ గా పైప్ లైన్ ఇచ్చి ఇక్కడ ఈ యొక్క తాగునీటి సమస్య ఏదైతే పట్టణంలో ఉందో దాన్ని తీర్చడం జరిగింది. అది ఇప్పుడు ఎండాకాలం బాగా నెమ్మదిగా మొదలైంది ఎండ తీవ్రత కూడా. సో వారు అది దృష్టిలో పెట్టుకుని ఇటువంటి ఆయన చేసే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో బృహత్తమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అటువంటిది ఈరోజు ఇక్కడ ఆర్వో ప్లాంట్ పెట్టడం కూడా ఎంతో అభినందించదగ్గ విషయం. వాళ్ళ కృతజ్ఞతలు యావత్ హిందూపురం ప్రముఖ అందరి తరఫున కూడా పట్టణంలో తరఫున ప్రజల తరఫున వారికి నా టోటల్ హిందూపురం నియోజకవర్గం తరఫున వాడికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. ఎందుకంటే బద్రీనాథ్ గారు ఎప్పుడు అంటుంటాను నవతరానికి నాయకులు భావితరాలకు భారతదేశం మహాశక్తి ఇవ్వగలని అటువంటి నమ్మూరు సుమంత్ గారు దీనికి అధ్యక్షులు కావడం వల్ల మీ అనుభవం అందరి అనుభవం అందరూ కూడా మరి ఎన్నో ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఇంకా ఇన్నోవేటివ్ కుర్రాళ్ళు వచ్చారు వాళ్ళు కొత్త కొత్త ఐడియా 24/7 నీళ్ళ అవసరం. సో అవసరాన్ని వాళ్ళు ఎన్నాక గుర్తొస్తుంది నాన్నగారు అప్పుడు ఆయన హెచ్ఎన్ఎస్ఎస్ ఆయన ఒక మానస పుత్రిక ఆ రోజు తెలుగు గంగ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానివ్వండి లేకపోతే గాలేరు నగరి కానివ్వండి ఇవన్నీ ఆయన అప్పుడు ఆయన మొదలు రూపకల్పన చేయడం తరచు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అది మొదలు కావడం తర్వాత జలయజ్ఞాన్ని నీటి యజ్ఞాన్ని జలయజ్ఞానికి ఎలా మార్చారు పూర్తి కాకుండా ఏదో మనం ముందు మాత్రం ఏదో పని చేస్తున్నట్టు అలా ఇలా మనకి ఒక సినిమా చూపించారు ఇప్పుడు చెప్తున్నారు మనకి. సరే నా అదృష్టం మణి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాన్నగారి యొక్క మానస పుత్రిక ఆ హెచ్ఎన్ఎస్ఎస్ నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉండగా అది పూర్తి కావడం అది దైవ లిఖితం. సో చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. సో బద్రీనాథ్ గారు థ్యాంక్స్. ఈ పిచ్చున్నటువంటి పిచ్చి నా కొడుకులు జగన్మోహన్ రెడ్డి పిచ్చి నా కొడుకు అంట వాడు చెబుతాడు బట్టబుర్ర అయ్యన్ పాత్రుడు గాడు భారతమ్మ అంటే వెళ్ళి హాస్పిటల్లో చూపించాలంట. అరే అయ్యన్ పాత్రుడు నీ నాయకుడు చంద్రబాబు నాయుడు గాడు లోకేష్ గాడు ఈ పప్పు గాడు తుప్పుగాడు ఎక్కడి నుంచి వచ్చారా ఇక్కడికి? ఉండేది హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అక్కడే ఉంటుంది పెద్ద హాస్పిటల్. అందుకే నా కొడుకులు పిచ్చి పిచ్చికి ఇక్కడ రోడ్ల మీద తిరగగానే భువనేశ్వర్ గారు తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ 4 రోజులకి ఇక్కడ పంపుద్ది పిచ్చి నా కొడుకులను అక్కడ ఆవిడ భరించలేక ఇక్కడికి వచ్చి పిచ్చి కుక్కలాగా మురికి మళ్ళీ 4 రోజులైనాక అక్కడ పోతారు. మళ్ళీ ఆవిడ తీసుకెళ్ళి ఆ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఈ పిచ్చనాడు ట్రీట్మెంట్ చేయించడం మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి వదలటం వీడు వాళ్ళ తమ్ముడికి ఎక్కించినట్టు పిచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పిచ్చి వాళ్ళందరికీ పిచ్చి ఎక్కిస్తాం వీడు తమ్ముడు అని చెప్పి వీడు నిన్న చెప్తాడు వివేకానందరెడ్డి నేనేక తమ్ముళ్ళు చంపింది అదంట మేము కట్ చేసి పెట్టామంట. అన్ని లక్షల మంది ముందు మాట్లాడి సిగ్గులేనటువంటి వెధవ మీడియా అంట కట్ చేసి పెట్టిందంట. వీడేం గదిలో కూర్చుని మాట్లాడలే మీడియాతో సామర్ల కోటలో అన్ని వేల మంది ముందు మాట్లాడాడు తమ్ముళ్ళు నేనేక వివేకానందరెడ్డిని చంపింది అవునా కాదా అని అడుగుతున్నాడు వాళ్ళని సిగ్గులేని వెధవ. నువ్వే చంపింది వివేకానందరెడ్డిని ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నీ పార్టీ వాళ్ళని పెట్టి వివేకానందరెడ్డి గారిని చంపి ఆ నెపం జగన్మోహన్ రెడ్డి గారి మీదకు తొయ్యాలని ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నావు. దీంతో ఏపీ వెంకటేశ్వరరావు కానీ ఆ రోజు ఉన్నటువంటి ఇండియన్ చీఫ్ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వీళ్ళ ప్రమేయం ఉంది సిబిఐ నా కొడుకుని తీసుకెళ్లి గొడ్డలు కొడితే కింద నుంచి పైదాకా కొడితే చంద్రబాబు గారు చెప్తాడు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చంద్రబాబు లోకేష్ మాట్లాడాలి. నీ పిచ్చ కుక్కల్ని పంపించి వాళ్ళని వీళ్ళనే అరే కొడాలనా అని నా కొడక నీ కొడక అంటే నా కొడక అరే చంద్రబాబు మేము అనలేము నిన్న నీ వయసు ఎంత 75 సంవత్సరాలు మా వయసు 50 సంవత్సరాలు నువ్వంటే నా బొచ్చు పడుతుంది నాకేం కాదు సిగ్గులేని వెధవ
జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ గొడ్డలు తీసి రోడ్లమ్మడి పరిగెత్తిచ్చే రోజులు త్వరలోనే ఉన్నాయి, దగ్గరలోనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఊరుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి నమ్ముతాడు, ప్రజలు నమ్ముతాడు, ఇటువంటి పిచ్చగొక్కలు మరుగుతూ ఉంటాయని చెప్పి చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావు. ఆయన ఊరుకోవచ్చు, మేమందరం వదిలేస్తాం అనుకున్నావు నిన్ను. వాడు చెబుతాడు లోకేష్ మా అమ్మను అవమానించారు. వీళ్ళ అమ్మ ఒకటే ఆడదా, భారతం ఆడదు కదా, విజయమ్మ ఆడదు కదా, మా భార్య పిల్లలు ఆడవాళ్ళు కదా. నీ ఐటీడీపీలో సోషల్ మీడియాలో పెట్టి పోస్టింగ్లు ఎంత ఏంటారా లోఫాట్ నా కొడుకులారా, ఆ పోస్టింగ్లనే ఏంటారా? నువ్వు కదా నీ సోషల్ మీడియాలో పెట్టేయి. ఐటీడీపీ అంటే నీది కదా, మీ ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెడతారు, మీ ఇష్టం వచ్చినట్టు రోజు అని పండికి డ్రెస్ చేస్తే ఎట్ట ఉంటుందని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మాట్లాడుతున్నారు. రోజా గారిని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక పందికి డ్రెస్ చేస్తే రోజా అంట, ఒకని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు ఈ 420 నా కొడుకు. వీడి కొడుకు వీడేంటి, వీడు 10 పందులు కలిపితే ఆడు. కాబట్టి ఇటువంటి పనికి మాలినటువంటి మాటలు ఆపు. నువ్వు గనక జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనుకుంటే ప్రభుత్వం చేసే తప్పుల గురించి చెప్పు. వ్యక్తిగతంగా సైకో, దరిద్రుడు, మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఎవరిని తీసుకెళ్లాలరా? మెంటల్ మీ కుటుంబంలో ఉందరా? మెంటల్ నా కొడకలరా? రే అయిన పాత్రుడు, మెంటల్ చంద్రబాబు గారి కుటుంబంలో ఉందరా? నలుగురు ఐదుగురు ఉందరా? మెంటల్ పిచ్చి నా కొడకలు.